రాబ్ అనే స్టూడెంట్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది రాబ్ కళలో ఒక అమ్మాయి గురించి ఊహించుకుంటూ ఉంటాడు ఈలోగా తన మదర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది తన మదర్ వచ్చేలోపు రాబ్ మొత్తం తడిపేసి ఉంటాడు అదేంటో మీరే అర్థం చేసుకోవాలి రాబ్ని అలా చూసి తన మదర్ రాబ్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుంటుంది కొడుకుతో బెడ్షీట్ క్లీన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాబ్కి ఒక కాలేజీలో ఎంట్రీ కోసం ఇంటర్వ్యూ ఉంటుంది అందువల్ల అతను రెడీ అవుతూ ఉంటాడు రాబు జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో చదవాలని తన ఫాదర్ కోరిక ఎందుకంటే ఆయనకి రాబ్ మదర్ అక్కడే పరిచయం అయి ఉంటుంది అక్కడ చదువుకున్న తర్వాత తను ఎలాగైతే సక్సెస్ అయ్యాడో తన కొడుకు కూడా అదే విశ్వవిద్యాలయంలో చదువుకుని సక్సెస్ అవ్వాలని ఆ తండ్రి కోరిక కాబట్టి తన హెడ్ బ్యాండ్ ఇచ్చి ఇంటర్వ్యూలో పెట్టుకోమని చెప్తాడు తర్వాత రాబ్ సైకిల్ మీద ఇంటర్వ్యూకి బయలుదేరతాడు దారిలో రాబ్ తన ఫ్రెండ్ స్టాన్లీ గర్ల్ ఫ్రెండ్ను చూస్తాడు అయితే ఆమె తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోతుంది తర్వాత రాబ్ తన ఫ్రెండ్ స్టాన్లీ దగ్గరికి వెళ్తాడు అతనితో నీ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది అని చెప్తాడు స్టాన్లీ రాబ్ని ఈరోజు మా ఇంటికి రా అని పిలుస్తాడు రాబు నాకు వీలు పడదు రాలేను అని చెప్తాడు తర్వాత రాబ్ తన ఫ్రెండ్ గాబ్రియల్ని కలుస్తాడు ఇద్దరూ కలిసి స్కూల్లోకి వెళ్తారు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ రాబు ప్యాంట్ మీద వాటర్ స్ప్రే చేస్తారు రాబు ఆ వాటర్ స్మెల్ చేస్తాడు అది యూరిన్ స్మెల్ వస్తుంది ఇప్పుడు రాబ్కి ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలో అర్థం కాదు గాబ్రియల్ రాబ్కి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకుంటుంది స్టాన్లీతో కింద ఫౌండ్ డిపార్ట్మెంట్లో ఏదో ఒకటి ప్యాంట్ ఉండొచ్చు రాబ్ కోసం ఒక ప్యాంటు తీసుకురా అని చెప్తుంది స్టాన్లీ ప్యాంటు తీసుకుని వస్తాడు అయితే అది చాలా చిన్నగా ఉంటుంది అయితే రాబ్ దగ్గర వేరే ఆప్షన్ లేదు అందువల్ల అదే వేసుకోవాలి అదే సమయంలో ఏంజల అనే ఒక అమ్మాయి వచ్చి రాబ్ని మీట్ అయ్యి తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది కానీ రాబ్కి గాబ్రియల్తో కొన్ని ప్లాన్స్ ఉండడం వల్ల ఆమెతో వెళ్ళడానికి తిరస్కరిస్తాడు స్టాన్లీ రాబ్తో నువ్వు ఏంజిలాతో వెళ్లాల్సిందే ఆమెకి నువ్వంటే చాలా క్రస్ ఈ రాత్రి ఆమె నీతో ఏదో చేయాలనుకుంటుంది అందుకే నేను తన ఇంటికి ఆహ్వానించింది అని చెప్తాడు ఆ రోజు వాళ్ళ స్కూల్లో ఒక షో జరుగుతుంది కాబట్టి రాబు ప్రతి సంవత్సరం నేను గాబ్రియాలతో కలిసి షో చూస్తాను నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేనెప్పుడు తనతో ఈ షోని మిస్ చేసుకోలేదు అంటాడు తర్వాత స్టాన్లీ ఏంజిలా కూడా చాలా స్పెషల్ ఆమె వేరే అబ్బాయితో కూడా చనువుగా ఉండదు నీకు మాత్రమే ఈ అదృష్టం దొరికింది నువ్వు ఈ అవకాశం మిస్ చేయకూడదు అంటాడు తర్వాత రాబ్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు అతనికి సపోర్ట్ చేయడానికి గాబ్రియల్ రాబ్ క్లాస్ బయట నిలబడి ఉంటుంది ఆమె రాబ్తో నువ్వు చాలా బాగా షో చేస్తావు నీ షో చూసిన తర్వాత ఎవరు నేను సెలెక్ట్ చేయకుండా ఉంటారు అంటుంది ఆ తర్వాత జాక్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తాడు అతను నువ్వు ఏ షో కూడా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు అంటాడు నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు మాకు కూడా నీలాంటి స్టూడెంటే కావాలి అంటాడు సరే నువ్వు జార్జి టౌన్ విశ్వవిద్యాలయంలో ఎందుకు చదవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు రాబు మా ఫాదర్కి మా మదర్ అక్కడే పరిచయమైంది అందుకే నేను కూడా అక్కడే చదవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు అది విని జాక్ ఏడవటం మొదలు పెడతాడు ఎందుకంటే అతను కూడా తన భార్యని అలాగే కలిసి ఉంటాడు అయితే ఒక సంవత్సరం ముందే అనారోగ్యం కారణంగా అతని భార్య చనిపోయి ఉంటుంది జాక్ ఏడుస్తూ ఉండడం వల్ల రాబ్ ఇంటర్వ్యూ పాడైపోతుంది రాబ్ నిరాశతో బయటికి వస్తాడు తర్వాత స్టాండ్లు వచ్చి నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ ఏం చేస్తాం ఫీల్ అవ్వకు అంటాడు రాబు నేను ఇంటర్వ్యూ కోసం చాలా కష్టపడ్డాను అది నాకు చాలా అవసరం అంటాడు స్టాండ్లీ జరిగిందేదో జరిగింది ఆ విషయం వదిలే ఈరోజు రాత్రి నువ్వు ఏంజిలాతో తన ఇంటికి వెళ్ళు అక్కడైనా నీకు ఏదైనా మంచి జరుగుతుంది అంటాడు తర్వాత రాబు కూడా రాత్రి ఏంజిలా ఇంటికి వెళ్ళి ఆమెకి చదువు చెప్పడానికి ఓకే చెప్తాడు తర్వాత గ్యాబ్రియల్ దగ్గరికి వెళ్ళి తన ఇంటర్వ్యూ పాడైన విషయం చెప్తాడు అది విని గాబ్రియల్ కూడా చాలా బాధపడుతుంది రాబ్ రోజు నా మనసేం బాగలేదు కాబట్టి ఈ రోజు రాత్రి నేను నీతో పాటు షో చూడలేను అంటాడు గాబ్రియల్ రాబ్ పరిస్థితి అర్థం చేసుకుంటుంది తర్వాత రాబ్ సైకిల్ మీద ఏంజిలా ఇంటికి బయలుదేరుతాడు అక్కడ తన కజిన్ని మీట్ అవుతాడు తర్వాత ఏంజిలా రాబ్ని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది తన రూమ్కి తీసుకుని వెళ్ళి డ్రింక్ ఇచ్చి టెస్ట్ చేస్తుంది రాబ్ కొంచెం కంగారు పడి డ్రింక్ ఏంజిలా డ్రెస్ మీద పడేస్తాడు సో ఏంజిలా రాబ్ ముందే డ్రెస్ మార్చుకుంటుంది తర్వాత రాబ్ దగ్గరికి వెళ్ళి నేను నీతో కలిసి చదువుకుంటున్నప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీతో స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అంటుంది తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటారు ఆ తర్వాత టపాటప్ కూడా చేస్తారు తర్వాత రోజు ఉదయం అతని మళ్ళీ రీసెట్ అవుతుంది రాబ్ మళ్ళీ షార్ట్ తడుపుకుని తన మదర్కి దొరికిపోతాడు రాబ్కి ఇది కళ నిజమా అసలు అర్థం కాదు తర్వాత తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు నిన్న తన ఫాదర్ ఎలాగైతే మాట్లాడాడో ఈరోజు కూడా అలాగే మాట్లాడతాడు అంతా నిన్న జరిగినట్టే జరుగుతూ ఉంటుంది రాబ్బు చాలా షాక్ అవుతాడు తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతన్ని టచ్ చేసి చూస్తాడు ఇది నిజమా కళ అని అయితే షాక్లో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతాడు స్టాన్లీ ఏమైంది నా మీద కోపంగా ఉన్నావా అంటాడు రాబు లేదు ఈరోజు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటాడు నిన్న స్టూడెంట్స్ ఏ విధంగా అయితే తన ప్యాంట్ని పాడు చేశారో అదేవిధంగా ఈరోజు కూడా చేస్తారు గాబ్రియల్ నిన్న చెప్పినట్టే ఈరోజు కూడా రాబ్ కోసం స్టాన్లీతో కింద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాంటు తీసుకురా అని చెప్తుంది తర్వాత ఏం జరుగుతుందనేది అనేది రాబ్కి ముందే తెలుసు కాబట్టి నా లో వేరే ప్యాంట్స్ ఉన్నాయి నేను వాటిని వేసుకుంటాను అని చెప్తాడు తర్వాత లైబ్రరీలో ఏంజిలా మళ్ళీ కలుస్తుంది మళ్ళీ రాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే మళ్ళీ గాబ్రియల్ అతని కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా నిన్న జరిగిన విధంగానే జరుగుతుంది ఆ తర్వాత ఏంజిలా రాబ్తో రోజు రాత్రి నాకు చదువు చెప్పడానికి వస్తావా అంటుంది రాబు కూడా ఓకే చెప్తాడు ఆ తర్వాత రాబ్ స్కూల్లో ఉన్న హెల్త్ కేర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక అబ్బాయి వాంతి చేసుకుంటాడు అయినా కూడా అతన్ని ఇంటికి పంపరు అది చూసి రాబు తన ప్రాబ్లం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాబ్ ఈ రోజు వాళ్ళ ప్లాన్ క్యాన్సిల్ అని గాబ్రియల్తో చెప్తాడు అక్కడి నుంచి నేరుగా ఏంజెలా ఇంటికి వెళ్తాడు మళ్ళీ ఆమెతో టపాటప్ చేస్తాడు తర్వాత రోజు ఉదయం మళ్ళీ తన మదర్కి దొరికిపోతాడు ఈరోజు కూడా మళ్ళీ అన్నీ అలాగే రిపీట్ అవుతాయి రాబ్కి అసలు తన విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాదు నెక్స్ట్ సీన్లో స్టాన్లీ తన గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు మన రిలేషన్ గురించి స్కూల్లో చెప్పొచ్చు కదా అంటాడు ఆ అమ్మాయి నేను నీలాంటి అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని అందరు ముందు చెప్పలేను అంటుంది తర్వాత రాబు స్టాన్లీ హెల్ప్ కోసం నేరుగా అతను బెడ్రూమ్లోకి వెళ్తాడు తన విషయంలో జరిగిందంతా తన ఫ్రెండ్తో చెప్పేస్తాడు స్టాన్లీ రాబ్తో నువ్వు సైకాలజిస్ట్ని కలవాలి అంటాడు తర్వాత రాబ్ అక్కడ స్టాన్లీ గర్ల్ ఫ్రెండ్ని చూస్తాడు ఆమె అతనికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మళ్ళీ రాబ్ డే రిపీట్ అవుతుంది రాబ్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కాబట్టి నేరుగా స్కూల్లో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు తన ప్యాంటు పాడు చేసిన స్టూడెంట్ దగ్గర గన్ను తీసుకుని దాన్ని విరగ రాబ్ మీరు గేస్ ఈ విషయాన్ని దాచిపెట్టడానికి మీరు ఇతరులని ఇబ్బందికి గురి చేస్తున్నారు అంటాడు నిజంగానే వాళ్ళలో ఒక వ్యక్తి గే ఉంటాడు తర్వాత రాబ్ ఒక ప్లేస్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు మళ్ళీ ఇక్కడ డే రీసెట్ అయిపోతుంది రాబు కిచెన్లోకి వెళ్తాడు తన ఫాదర్ మళ్ళీ అదే స్టోరీ వినిపిస్తాడు రాబు హా మీరు అక్కడే చదువుకున్నారు అమ్మ కూడా మిమ్మల్ని అక్కడే కలిసింది కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే నేను వేరేది కోరుకుంటున్నాను అంటాడు తర్వాత రాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టాన్లీ అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉంటాడు రాబు అమ్మాయిలు కాకుండా ఈ ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి అంటాడు స్టాన్లీకి రాబు పిచ్చివాడైపోయాడేమో అనిపిస్తుంది తర్వాత గాబ్రియలతో రాబు ఒక స్కూల్ బస్సులో కూర్చుని సిగరెట్ తాగుతాడు అక్కడ వాళ్ళ చిన్నతనంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటారు రాబు నీకు గుర్తుందా మన పరిచయం ఎలా అయిందో అంటాడు గాబ్రియల్ నేనెప్పుడు స్కూల్కి వచ్చేదాన్ని కాదు అందరూ నన్ను ఎగతాళి చేసేవారు నీతో పరిచయం అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది రాబు గాబ్రియల్ని కౌగులించుకొని ఏది ఏమైనా సరే మన ఇద్దరం ఎప్పుడు ఒక్కటిగానే ఉండి కలిసి ఆ షో చూడాలి అంటాడు ఆ తర్వాత రాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు జాక్ కౌన్సిల్ చేసి బయటకు వచ్చేస్తాడు తర్వాత క్లాసులకు వెళ్ళి ఒక టీచర్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అక్కడి నుంచి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అతన్ని ఆ అమ్మాయి ఫోర్త్ క్లాస్లో కొట్టుంటుంది రాబ్ ఇప్పుడు బదులు తెచ్చుకోవడానికి ఆ అమ్మాయి మూతి మీద ఒక్క పని చేస్తాడు ఆ అమ్మాయి కింద పడిపోతుంది అయితే తిరిగి లేచి రాబ్ని ఉతికి పారేస్తుంది తర్వాత రాబ్ని ప్రిన్సిపల్ రూమ్కి పిలిపిస్తారు ప్రిన్సిపల్ నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇక్కడికి వస్తున్నారు నేను నీ పేరెంట్కి కూడా కాల్ చేశాను ఇది చాలా చిందించాల్సిన విషయం అంటాడు ఈలోగా రాబ్ డేని రిపీట్ చేయాలి అనుకుంటాడు అయితే ప్రిన్సిపల్ ముందు ఆ పని చేయలేకపోతాడు రాబు ఆఫీస్ రూమ్ నుంచి బయటికి రాగానే అతని కొట్టిన అమ్మాయి మళ్ళీ ఎదురు పడుతుంది ఈలోగా స్టాన్లీ వచ్చి ఆ అమ్మాయికి ఒక్క పంచి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తాడు తర్వాత అక్కడికి పోలీసులు చేరుకుంటారు రాబ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయి అమ్మాయిల లాకర్స్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు రాబ్ని వెతుకుతూ ఆ అమ్మాయి కూడా అక్కడికి చేరుకుంటుంది రాబ్ని బయటికి పిలిచి అతని ప్రైవేట్ పార్ట్ మీద తంతుంది అప్పుడు డే మళ్ళీ రీసెట్ అవుతుంది రాబు చాలా అసహనంతో స్కూల్కి వెళ్తాడు గాబ్రెల్ ఈరోజు ప్లాన్ ఏంటి అని అడుగుతుంది రాబు ప్లాన్ క్యాన్సిల్ చేశాను అని చెప్తాడు ఆ అమ్మాయి నువ్వు ఎలా ఇలా ప్లాన్ క్యాన్సిల్ చేస్తావని అడుగుతుంది కానీ రాబ్కి అదంతా పట్టదు ట్యాన్లీ రాబ్తో ఈరోజు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నువ్వు అందులో నుంచి బయటికి రావాలి అంటాడు మళ్ళీ ఏంజిలో వచ్చి రాత్రి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది అప్పుడు రాబ్ని క్లాస్ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తారు అయితే ఈరోజు గాబ్రియల్ తనతో పాటు లేదు రాబు నేరుగా గాబ్రియల్ ఇంటికి వెళ్ళి ఆమెతో తన ప్రాబ్లం మొత్తం చెప్పేస్తాడు తర్వాత గాబ్రియల్ రాబ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్కూల్లో అందరికంటే ఇంటెలిజెంట్ అయిన అబ్బాయి దగ్గరికి రాబ్ని తీసుకొస్తుంది ఆ అబ్బాయికి రాబ్కి ఏదో మెంటల్లీ ఏదో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది ఈలోగా ఆ అబ్బాయి మదర్ వచ్చి ఇలా ముక్కు ముఖం తేలిని అబ్బాయిని మన ఇంటికి ఎలా తీసుకొస్తావు నువ్వు మీ గ్రాండ్ మదర్ గురించి ఆలోచించాలి కదా అంటుంది ఈలోగా ఆ అబ్బాయి గ్రాండ్ మదర్ వెనక నుంచి వచ్చి రాబు మీద అటాక్ చేస్తుంది ఎందుకంటే ఆమె పిచ్చిది తర్వాత రోజు ఉదయం రాబు స్కూల్కి వెళ్ళి ఆ అబ్బాయిని బాగా తిడతాడు దాంతో ఆ అబ్బాయి భయపడి వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు రాబు వాష్రూమ్లోకి వెళ్ళి ఆ అబ్బాయిని టాయిలెట్లో ముంచి మీ గ్రాండ్ మదర్ ఎందుకు మంత్రగాడు అనిందో చెప్పు అని అడుగుతాడు ఆ అబ్బాయి బహుశా ఏదైనా శాపం ఉండొచ్చు అందువలనే నీ విషయంలో ఇదంతా జరిగి ఉండొచ్చు అంటాడు రాబు ఈ విషయం గాబ్రేల్తో చెప్తాడు స్టాన్లీ ఇదంతా విని నువ్వు ఈ శాపం ఎలాగైనా పోగొట్టుకోవాలి ఇప్పటి వరకు నువ్వు ఏమైనా తప్పుగా ఉంటావు ఒకవేళ దాన్ని సరిగ్గా చేసావంటే ఈ శాపం పోయే అవకాశం ఉండొచ్చు కదా అంటాడు అయితే రాబ్కి ఏంజిలతో టపాటప్ సరిగ్గా చేయలేదనిపిస్తుంది అందువల్ల వెంటనే ఆమె క్లాస్కి వెళ్తాడు ఈ రోజు రాత్రి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్తాడు గాబ్రెల్ ఈరోజు మన ప్లాన్స్ ఉన్నాయి కదా అంటుంది రాబ్ మన ప్లాన్స్ అంత ఇంపార్టెంట్ కాదు అంటాడు తర్వాత అమ్మాయిల గురించి చాలా విషయాలు చదివి తెలుసుకుంటాడు ఆ తర్వాత ఏంజెలా ఇంటికి వెళ్తాడు ఏంజిలా నువ్వు నాతో ఇలా రోజు చేయొచ్చు కాకపోతే నువ్వు నా హోంవర్క్ కంప్లీట్ చేయాలి అంటుంది అది విని రాబ్కి చాలా కోపం వస్తుంది ఆమె అతన్ని ప్రేమించడం లేదని కేవలం హోంవర్క్ కోసం మాత్రమే ఉపయోగిస్తుందని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటి బయట రాబ్ ఫాదర్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు అంటాడు నువ్వు ఇలా చేయకూడదని చెప్పి జాక్ ఉంటున్న హోటల్కి రాబ్ని తీసుకుని వెళ్తాడు అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత జాక్కి రాబ్ నచ్చుతాడు జాక్ రాబ్ మా కాలేజీలో చదువుతాడు అని చెప్తాడు రాబ్ ఫాదర్ జాక్తో అన్ని విషయాలు చెప్తాడు రాబ్కి ఇలా చేయడం ఇష్టం లేదు అంటాడు జాక్ రాబ్కి మీరు కోరుకున్నదేది అవసరం లేదు అంటాడు తర్వాత రాబ్ అక్కడున్న స్కూల్ కాంపిటీషన్ షో చూస్తాడు అది చూసిన తర్వాత గాబ్రియల్ తనకు నిజమైన ఫ్రెండ్ అని అర్థం చేసుకుంటాడు ఆమె తనను చాలా ఇష్టపడుతూ ఉంటుంది కానీ తను ఆమెతో పాటు ఆ కాంపిటీషన్కి వెళ్ళలేదు అందువల్ల అంత గందరగోళం అయిపోతుంది రాబు తన ఫాదర్తో నాకేం కావాలో నాకు అర్థమైంది అంటాడు జాకు కూడా అది విని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు వాళ్ళ ముగ్గురు కలిసి గాబ్రియల్ ఇంటికి వెళ్తారు రాబు గాబ్రియల్ రూమ్లోకి వెళ్ళి నేను ఏంజిలతో టపాటప్ చేయలేదు అని ఆమెని క్షమాపణ అడిగి నా ప్రతిరోజు నీ కారణంగా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అంటాడు గాబ్రియల్కి అతని మాటల మీద నమ్మకం కలగదు కాబట్టి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటుంది రాబు ఆమె మాటలు వినిపించుకోడు అందువల్ల గాబ్రియల్ తన డ్రెస్సు తీసేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డే మళ్ళీ రిపీట్ అవుతుందని రాబు కేకలు పెట్టడం విని ఆమె ఫాదర్ లోపలికి వస్తాడు రాబు మా మధ్య అలాంటిదేమి జరగలేదు అని చెప్తాడు గాబ్రియల్తో నాకు తెలుసు నువ్వు నా కోసం ఎంత కేరింగ్ తీసుకుంటావో కానీ అది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అంటాడు ఇప్పటికీ నాకు అర్థమైంది అంటాడు తర్వాత అంతా అదే నార్మల్ అయిపోతుందని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు గాబ్రియల్ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత కిటికీ దగ్గర వేలాడుతున్న రాబ్ని గాబ్రియల్ మళ్ళీ రూమ్లోకి లాగుతుంది ఇద్దరు కలిసి ఆ షో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు తర్వాత ఇద్దరు దగ్గరగా వస్తారు గాబ్రియల్ నేను స్కూల్కి వచ్చిన మొదటి రోజు నుంచి నేను ఇష్టపడుతున్నాను ఈ రోజు రాత్రి మన ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని రాబ్ని కిస్ చేస్తుంది తర్వాత ఇద్దరు టపాటప్ చేస్తారు ఈసారి డే రిపీట్ అవ్వదు రాబు గాబ్రియల్ పక్కనే ఉంటాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు పర్ఫెక్టు వాళ్ళిద్దరూ కలవాలని యూనివర్సిటీ వాళ్ళని మళ్ళీ మళ్ళీ దగ్గర చేయడానికి ప్రయత్నించింది ఫైనల్గా వాళ్ళిద్దరు ఒక్కటవుగానే డే రీసెట్ అవ్వదు సో దీనివల్ల రాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్